బిగ్ బాస్ సీజన్ 4లో తెలుగులో ఇప్పుడు కీలకమైన ఘట్టానికి చేరుకుంది. 13వ వారం ఆట రక్త కట్టిస్తుంది. ఇక కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది. ఈసారి నామినేషన్లో 5గురు ఉండడం విశేషం. మొత్తం 7గురిలో టాప్ 5లోకి 5గురే వెళ్తారు. మరి అలాకి ఎవరిని వరిస్తుందో కూడా ఈసారి తెలిసిపోయింది. మరోవైపు చూస్తే ఈ వారం నామినేషన్లో ఉన్న వారిలో అవినాష్, అఖిల్, అభిజిత్, హారిక, మోనలు కనిపిస్తున్నారు. సోహెల్, హరియానా నామినేట్ కాకుండా మిగిలారు. అయితే ఈసారి దాదాపుగా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేషన్లో ఉన్నారు. అభిజిత్ ఒక్కసారి తప్ప ప్రతిసారి నామినేట్ కావడం జనాల నుంచి తీర్పుతో బయటపడడం జరుగుతోంది. ఇక దేత్తడి హారిక కూడా నామినేషన్స్లో ఉంది. ఆమె కూడా ఇప్పటికే అనేక సార్లు భారీ ఓట్లతో హౌస్లోకి వచ్చింది. అదేవిధంగా అఖిల్ స్ట్రాంగ్గానే ఉన్నాడు. మిగిలింది మోనల్, గజ్జర్, అవినాష్. ఈ ఇద్దరిలో మోనల్ ఈ మధ్యనే బాగా ఆడుతూ స్ట్రాంగ్ ప్లేయర్గా నిలబడింది. ఆమె వీక్ అని గత వారం చెప్పిన అవినాష్ తనే ఎలిమినేషన్ నుండి ఎవిక్షన్ కార్డ్ ద్వారా సేవ్ అయ్యాడు. ఈసారి అలాంటి ఛాన్స్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా అవినాష్ మోనల్లో ఒకరు బయటకు వెళ్ళక తప్పదంటున్నారు. మరి ఈ ఇద్దరిలో మోనల్ నామినేషన్ టైంలో సరైన పాయింట్లు చూపిస్తూ అవినాష్తో డిబేట్ చేసింది. అంతేకాదు ఆమె తన స్ట్రాంగ్ అని కూడా నిరూపించుకుంటూ ముందుకు సాగిపోతుంది. దాంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఖచ్చితంగా అవినాషే అంటున్నారు. అవినాష్ కూడా గత వారం ఎలిమినేట్ అయ్యి కూడా ఎవిక్షన్ కార్డుతో సేవ్ అవ్వడంతోనూ తన మీద తనే నమ్మకం కోల్పోయినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అవినాష్ ఇంటికి వెళ్ళక తప్పదంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి.